వినరా వినరా ఓ నరుడా బ్రహ్మం మాట పొల్లు బోదురా కాల జ్ఞానం కల్లగాదురా వినరా వినరా ఓ నరుడా. అవునండి, మనందరికి అస్సలు పరిచయమే అవసరం లేని కాలజ్ఞాన ప్రవక్త శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠానికి ఈరోజు మనం అందరం వెళ్తున్నాం. ఇంకెందుకండి ఆలస్యం, నాతో పాటు మఠానికి వెళ్ళొద్దాం, రండి. పదేడవ శతాబ్దంలో ప్రకృతాంబ పరిపూర్ణయాచార్య వారి దంపతులకు కలిగిన సంతానమే ఈ వీరయ్య అలయాస్ వీరభట్లయ్య అలయాస్ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. బ్రహ్మంగారు చిన్నతనంలోనే తన తండ్రి గారైన పరిపూర్ణయాచార్యుల వారు చనిపోవడంతో మైసూరు సమీపాన చిక్బలాపూర్లోని పాపాగ్ని మఠంలో పాపమాంబ వీరభోజాచార్యుల వారి దగ్గర పెరిగారు. కొంతకాలం తరువాత తన పెంపుడు తండ్రి అయిన వీరభోజాచార్యుల వారు చనిపోవడంతో పాపమాంబే బ్రహ్మంగారిని పెంచి పెద్ద చేశారు. తన యుక్త వయసులో అన్ని బంధాలు తెంచుకొని అతి కష్టం మీద తన తల్లిని ఒప్పించి అడవులకు బయలుదేరారు బ్రహ్మంగారు. ఆ తరువాత కర్నూలు జిల్లాలోని బనగానపల్లెలో గరిమరెడ్డి అచ్చమాంబ దగ్గర పశువుల కాపురగా చేరారు. అలా పశువులను కాస్తూ బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసుకుంటుండగా తన పైన ఎండ పడింది. ఎండ పడకుండా ఒక పాము పడగ విప్పి నీడనిచ్చింది. ఇదంతా గమనించిన అచ్చమాంబ బ్రహ్మంగారి గొప్పతనాన్ని గమనించి వారికి ఒక మఠాన్ని నిర్మించారు. కొంతకాలం తరువాత ఆ మఠాన్ని తన బ్రాహ్మణ శిష్యుడైన అన్నజయ్యకు అప్పజెప్పి తను కడప జిల్లాలోని కందిమల్లయ్యపల్లెకి చేరుకున్నారు. కందిమల్లయ్యపల్లెలో శివకోటయ్య గారి కూతురైన గోవిందమ్మను పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకుని 5 మంది కుమారులను ఒక కుమార్తెకి జన్మనిచ్చారు. ఆ తరువాత దేశ పర్యటనకు బయలుదేరారు బ్రహ్మంగారు. దేశ పర్యటన ముగించుకొని మరలా కడప జిల్లాలోని కందిమల్లయ్యపల్లెలో మఠాన్ని నిర్మించుకున్నారు బ్రహ్మంగారు. ఆ తరువాత ఏం జరిగిందో మనందరికీ తెలిసిన విషయమే. అప్పటి రాజకీయ మత పరిస్థితులు చాలా భిన్నంగా ఉండేవి. ప్రజల్లో వ్యాపించిన అజ్ఞాంధకారాన్ని తొలగిస్తూ వారి జీవితంలో కాంతిరేఖలు నింపడానికి సాహిత్యాన్ని ఒక ఆయుధంగా ఎంచుకున్నారు బ్రహ్మంగారు. తన బోధనలను ప్రజలకు ఉపదేశిస్తూ వారిలో ఎంతో చైతన్యాన్ని తీసుకొచ్చారు బ్రహ్మంగారు. బ్రహ్మంగారు అనగానే ప్రతి ఒక్కరికి గుర్తు వచ్చేది ఆయన రచించిన కాలజ్ఞానం. ఆ కాలజ్ఞానంలో సూచించిన ఎన్నో విషయాలు ఇప్పటికీ చాలా రుజువైనవి. అందులో మచ్చుకు కొన్ని చెప్పుకోవాలంటే, రానున్న కాలమున కష్టము ఒకరిదయ్యేను, దాని ఫలితము వేరొకరిదయ్యేను, పాప భీతి అన్నదే లేకుండా పోయేను, అసత్య సాక్షులు అధికమయ్యాను, మనసు నిలకడే లేని దొంగ వేదాంతులు దేశమంతటా అధికమయ్యాయి, ధనము స్త్రీల కొరకు ఎన్నెన్నో వేషాలు వేసి గారడి చూపించెదరు, తల్లి గర్భము నుండి వెలుపడిన క్షణము నుండే బిడ్డ తల్లితో మాట్లాడాను, హత్యలకు దోపిడులకు గుడులు గోపురాలు కేంద్రాలుగా మారాను, అసలు రాజులు దిక్కు లేకుండా పోయారు, పగటి దొంగలు రాజ్యమే లేరు, జనులలో ధనధ్యాస తప్ప శివధ్యాస అనునదే లేకుండా పోయాను, వర్షాలు కురియటే లేకుండా పోయాను, జనం గోల చూసి అగ్నివర్షంబే కురిసాను, మాంసం లేకుండా జీవించేవారు ఎన్నెందు వెతికినా కనిపించకుండేరు, స్త్రీ అంటే సంగమున వ్యాపారం అయ్యాను, స్త్రీతోనే సర్వంబు జరిగాను, రోజు రోజుకు మనిషి తెలివి మీరేను, వింత వింతలు గొలిపే యంత్రంబులెన్నియో పనులు చేయను. అదండి, ఇలా మన కాలజ్ఞానం ఒకసారి చూసుకుంటే ఇప్పటికే చాలా విషయాలు నిజమైనవి. ఒకవేళ మీకు వీలైతే కడప జిల్లాలోని కందిమల్లయ్యపల్లె గ్రామాన్ని, అదే బ్రహ్మంగారి మఠాన్ని దర్శించుకోండి. అక్కడ బ్రహ్మంగారి జీవ సమాధి ఉంటుంది. దాని పక్కనే తన సతీమణి అయిన గోవిందమ్మ సమాధిని కూడా మీరు దర్శించుకోవచ్చు. ఇంకొక మఠంలో బ్రహ్మంగారి మనవరాలైన ఈశ్వరమ్మ జీవ సమాధిని కూడా మీరు దర్శించుకోవచ్చు. బ్రహ్మంగారి మఠం ఊరి బయట ఉన్న పోలేరమ్మ గుడిని మాత్రం దర్శించుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే ఈ పోలేరమ్మ గుడి ఎంతో విశిష్టమైనది, ఎంతో మహిమల గలదని ప్రజలు ఎంతో గాఢంగా నమ్ముతారు. ఇక్కడ మళ్ళా ఈ గుడికి ఒక స్థల పురాణం ఉంది, అదేంటో మనము ఈ వీడియోలో తెలుసుకుందాం.
వాట్ డిడ్ యు విష్ ఫర్ ఏం కోరుకున్నారా బ్రహ్మంగారి గుడి లోపల జీవ సమాధి అయింది ఇక్కడే సో ముందు పోయి ఇప్పుడు టైం వన్కి మూసేస్తారు సో కొద్దిగా త్వరగా వెళ్ళి చూసుకుందాము సో మా నాన్నగారి ఊరి ఇది ఎన్నో జ్ఞాపకాలు సద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి మఠం సో అది శ్రీ మద్విరాట్ పోతులూరి బ్రహ్మం గారు జీవ సమాధి అయిన ప్రదేశం ఇంకా ఇలా బయటకు వస్తే ఇక్కడ చెట్టు ఉంటుంది ఇక్కడ ఏదో మొక్కుకొని ముడుపు కడతారనమాట సో మీకు తెలుసుంటుంది ఆ మొక్కు పొడి తీరితే వాళ్ళు మళ్ళీ వచ్చి మా మొక్కు పొడి తీర్చుకుంటారు సో మఠం పీఠాధిపతి ఉండేది ఇక్కడే అండి వాళ్ళ ఇల్లు ఇది గుడి పక్కనే ఉంటుంది చేస్తున్నా సో ఇది గుడి శంకరాచార్యులు ఉన్నారు కదా వాళ్ళు ప్రతిష్ఠించిన లింగం ఇది సో బ్రహ్మంగారి గుడి బయటే ఉంటుంది అదండి శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర గారి గుడి ఇప్పుడు పక్కనే ఈశ్వరమ్మ గారి జీవ సమాధి కూడా ఉంది దాన్ని కూడా దర్శించుకుందాం రండి ఓకేనా ఓకే ఇది ఈశ్వరమ్మ గుడి ఇది ఈశ్వరదేవి మఠము పోతులూరి వీరబ్రహ్మేంద్ర గారి మనవరాలు బ్రహ్మంగారు వాళ్ళ మనవరాలు ఈశ్వరదేవి మాత్రమే జీవ సమాధి ఇంకా వాళ్ళ భార్యలు వాళ్ళంతా సమాధులు ఉన్నాయి కానీ వాళ్ళవి జీవ సమాధులు కాదు సంకటహర గణపతి యునో హూ విచ్ గాడ్ ఈస్ దిస్ రైట్ లార్డ్ గణేష ఎస్ యా ఈశ్వరమ్మ గుడిలో జీవ సమాధి లోపల ఉంది వెళ్దాం రండి ఫాస్ట్గా ఈశ్వరదేవి మఠము సో అదండి బ్రహ్మంగారి మఠం ఈశ్వరమ్మ మఠం సో మా నాన్నగారి ఊరి ఇది చిన్నప్పుడు హాలిడేస్ వచ్చినప్పుడు ఇక్కడ ఒకసారి వచ్చి వెళ్ళేవారు ఎన్నో జ్ఞాపకాలు చెప్పాను కదా సో ఇదంతా కొంచెం షాపింగ్ ఉంది బ్రహ్మంగారి గుడి దర్శించుకున్నాక దర్శించుకునే అతి ముఖ్యమైన దేవస్థానం పోలేరమ్మ గుడి అండి మఠానికి వస్తే కంపల్సరిగా పోలేరమ్మ గుడిని దర్శించుకోకుండా ఎవ్వరూ వెళ్ళరు బ్రహ్మంగారు పోలేరమ్మకు ఒక చిన్న స్టోరీ ఉంది అది నేను వాయిస్ ఓవర్లో చెప్తాను జై మాతా పోలేరమ్మ తల్లి నిర్మించమ్మ కాపాడమ్మ కడా మీరు చూస్తుంది మన పోలేరమ్మ గుడి ఎంత కలగా ఉందో చూడండి మేము వెళ్ళినప్పుడు పోలేరమ్మకి కొత్త గుడి కట్టూ ఉన్నారండి ఇంకొక 2-3 నెలల్లో కొత్త గుడి ఓపెన్ చేస్తారంట అప్పుడు ఇంకొకసారి వెళ్ళి పోలేరమ్మ నిజస్వరూపాన్ని మళ్ళా దర్శించుకుందాం సరేనా సో బ్రహ్మంగారు నివసించిన ఇల్లు ఇది ఈ బీమ్స్ ఇవన్నీ బ్రహ్మంగారి ఆయన కార్పెంటర్ కదా ఈయన తనే చేసుకున్నాడని అంటారు సో ఆయన వడ్రంగి కాబట్టి ఆయన చేసుకున్నారని అంటాను అన్నమాట ఈ బావికి కూడా ఒక చిన్న స్టోరీ ఉందండి ఆ బ్రహ్మంగారికి నీళ్ళు ఇవ్వమని చెప్పారు అప్పట్లో కొద్దిగా కొన్ని కారణాల వల్ల
ఆ కారణాలు ఏంటి అవన్నీ మా పెద్దమ్మ చెప్తుంది, అది మీకు మళ్ళీ దీని తర్వాత చెప్తా పెడతాను. ఆయనకి నీళ్ళు ఇవ్వను అన్నప్పుడు బ్రహ్మంగారు తనంతా తనే తవ్వుకున్న బావి ఇది. సో అది ఈ బావిని తవ్వుకొని ఇది నీళ్ళు వాడుకునే వాళ్ళు అన్నమాట. ఇక్కడ వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఈ నీటిలో ఈ బావిలోని నీరు తాగితే వాళ్ళకున్న డిజీజెస్ కానీ పొలాల్లో చల్లుకుంటే పొలాలు బాగా పండుతాయని నమ్మకంతో ఉంటారు. అందుకని ఇక్కడికి వచ్చి బాటిల్స్లో ఈ నీళ్లు తీసుకుని వెళ్తూ ఉంటారు. తీర వేసినప్పుడు నేను 5 మంది కుమారులు, ఒక బిడ్డ, భార్య, మేము ఏడబతికేం రాయి రవి, మాకు పనివాని కదా, నాకేస్తావా తీరవా అని అన్నాడు. అంటే ఆ లేదు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అన్నాడు. ఇవ్వాల్సిందే అంటే లేదు అయ్యా నా కాడ అంటే అయితే నేను పైకి నీళ్ళకి రానివ్వు, నేను గడ్డం చేయను, సాగు పట్టం వస్తాను అని నిర్బంధం చేశాను. నిర్బంధం చేసినప్పుడు నా పుడు పోయిందమ్మ పాపం కంటి నీళ్ళు పెట్టినాడు. పై నీళ్ళకి రానికి పోయి ఒక పావులు ఇచ్చేట పువ్వులు పోయిండు కదండి అని నేను ఎప్పుడు ఒక రాత్రికి బాయ్ చేయాలి. చూడు అదే చూడు ఈ బాయి నీళ్ళు ఇప్పుడు సందు లేదు అంటే ఎత్తుకొని పోయి పైరు కానీ ఒక ఆయన ఎంత ఆసుపత్రిలో చేయడంట. ఒకప్పుడు వైశాఖ మాసంలో ఏం చేసినో ఎండిపోయి బాయిలో ఎండిపోయి మళ్ళీ 3 రోజులకి వచ్చింది ఆమెను ఆయన వచ్చిండ్రు. అమ్మాయి ఏం బాయిలో నీళ్ళు ఎండిపోయినాయి అన్నాడు. అంటే ఏమైనా 2 రోజులు ఎండిపోయి అది ఏమైంది మనకు తెలియదు, ఇప్పటికే దాన్ని ఎండిపోయారు కదా అని అన్నా. మా నా కొడుకు సర్వలోకం చెప్పినా నేను ఇదే సంగతి ఇది రవి చెప్పడం ఎక్కడ పోయినా దాన్ని తగ్గిపోలేదు. నేను ఇచ్చి పెట్టేసిన ఇక్కడికొచ్చి ఒక బాటల్ తీర్థం ఎత్తుకొని పోయి ఆ బాటల్లో నీళ్లు కలుపుకుంటూ సంవత్సరం కలుపుకుని ఉంటారు అవి అయిపోయి చెప్తారు. అవి తాగినాక నా కొడుకు బాగా 1000 లక్షలు ఖర్చు పెట్టుకున్నాడు. అందుకని ఈ నీళ్ళకి వచ్చిన మాని వచ్చాడు మళ్ళీ అయిపోయి స్కూల్లో ఆయన కూర్చుండే మాను ఆ రూమ్ మీద కూర్చొని సరేనాయనా నేను తీరవయ్యాను నేను చేయను మీరు చేసిన మట్టి బొమ్మను నేను నిప్పు తెప్పించుకుంటా సుట్ట కానీ ఒక సుట్ట చేసుకుని కూర్చున్నాడు అంట. కూర్చుంటానే అప్పుడు ఆ మట్టి బొమ్మ పోలేది నాకు సుట్టకు నిప్పు లేని అంటానే ఆ మట్టి బొమ్మ 16 ఏళ్ళు పాలకోవ మారుతాయి మీ మయ్య గలగల గలగల గల నిప్పు తీసుకొని అప్పుడు ఇంకా ఇల్లంతా మాన బావా నీ మేమో నేను తెలియకపోయా మేము ఇంత పని చేసినాము నీకు చాలా ఏదో ఆచారం చేసినాము ఆచార అంత నగరం చేసినాము మమ్మల్ని మన్నించని అప్పుడు పెట్టి మళ్ళీ అయ్యగారి 2 కోరము అన్ని పెట్టి ఆమెకు సమర్థించి ఆమె కడుపుని ఆహారాలు ఇచ్చి మా పర్రంగ దూరంలో పోయి చెట్లు యాప చెట్లు తల్లి ఇక్కడ పనికి రావాలి.